సో ఇందాక చెప్పుకున్న దాంట్లో జీర్ణాశయం వేసుకున్నాం కదా, ఆ జీర్ణాశయంలో ఎక్కడి నుంచి ఆహారం అనేది ఎలా పడుతుంది అనేది ఇక్కడ పెండిక్ గురించి మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పెండిక్. సో పెండిక్ జీర్ణాశయం గురించి అండ్ పైలురిక్. పైలురిక్ అంటే అంత ఏం లేదు, ఎందుకంటే మన ఆహారం అనేది ఇక్కడే పడుతుంది కాబట్టి దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాం. దాంట్లో వచ్చేసి పెండిక్లో ఆక్సిటిక్ కణాలు లేదా కుడ్య కణాలు ఉంటాయి అని చెప్పేసి అన్న. ఆక్సిటిక్ కణాలు లేదా కుడ్య కణాలు హెచ్సిఎల్ని స్రవిస్తాయి అండ్ దీనిని స్రవించడం వల్ల, సో సిఐఎఫ్ని స్రవించడం వల్ల బీ12 విటమిన్ అనేది మనకి దొరుకుతుంది. అంటే ఇది స్రవించడం వల్ల, ఈ కణాల్లో ఉండే సిఐఎఫ్ ఇది స్రవించడం వల్ల బీ12 విటమిన్ అనేది మనకి వస్తుంది. అండ్ దీంట్లో ఉండేది ఏంటంటే ఇంకొకటి ముఖ్యమైన కణాలు ఏంటంటే పెప్టిక్ కణాలు లేదా ముఖ్య కణాలు అంటాం, చీఫ్ సెల్స్ అంటాం, లేదా పెప్టిక్ సెల్స్. పెప్టిక్ సెల్స్ ఆర్ చీఫ్ సెల్స్. ముఖ్యంగా ఈ యాసిటిక్ వల్ల హెచ్సిఎల్ అనేది ఫామ్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది వస్తుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మన ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా, అంటే మనం తీసుకున్న ఆహారంలో మనం ఏ రకంగా తీసుకున్నా, అది వేడిగా తీసుకున్నా చల్లగా తీసుకున్నా, అవి కొన్ని రకాలుగా ఆహారం మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటాం అది ఇది అని చెప్పి అంటారు, కానీ ఎలా తీసుకున్న ఆహారంలో బ్యాక్టీరియా కొద్ది గొప్ప అలాగే ఉండిపోతుంది. అలాంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా, ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను ఈ హెచ్సిఎల్ అనేది సంహరిస్తుంది, నశింపచేస్తుంది. ఇంకా ఈ హెచ్సిఎల్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఈ బ్యాక్టీరియాను, బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇది మన ఆహారంలో ఉండే బ్యాక్టీరియా హెచ్సిఎల్ సమక్షంలో దానిని చంపేస్తుంది. అండ్ ఇది ఒకటి కింద చెప్పుకుంటే రెండోది ఏంటంటే అండ్ పెప్సినోజిన్ అని అంటాం. పెప్సినోజిన్, ఈ పెప్సినోజిన్ని పెప్సిన్గా మారుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రో రెనిన్ అంటాం. ఈ ప్రోరెనిన్ని రెనిన్ కింద చేంజ్ చేస్తాం. అండ్ మెయిన్గా జరిగేది ఏంటంటే ఈ బ్యాక్టీరియా హెచ్సిఎల్ సమక్షంలో ఫుడ్లో ఉన్న క్రిమి కీటకాలను, బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే పెప్సినోజిన్ అనేది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ సమక్షంలో ఈ కొన్ని రియాక్షన్లు, అంటే కొన్ని ఈ జరిగి పెప్సిన్ కింద ఏర్పడుతుంది. దీనిని ఇనాక్టివ్ అని అంటాం, అంటే క్రియారహితం అంటాం, దీన్ని క్రియాశీలం అంటాం. ఈ క్రియారహితం నుంచి ఈ క్రియాశీలంకు చేంజ్ అవ్వడానికి ముఖ్య విధి ఏంటంటే ఈ హైడ్రోక్లోరిక్. ఈ హైడ్రోక్లోరిక్ ఉండడం వల్ల ఇనాక్టివ్ మెటీరియల్ని, అంటే ఇనాక్టివ్గా ఉన్న పెప్సినోజిన్ని యాక్టివ్ కింద చేస్తుంది ఈ హెచ్సిఎల్ సమక్షం, ఈ హెచ్సిఎల్ ఉండడం వల్ల. సో ఈ ఆక్సాంటిక్ కణాల్లో హెచ్సిఎల్ అనేది విడుదల చేయాలి. ఈ హెచ్సిఎల్ యొక్క పిహెచ్ 0.8 నుంచి 1.2 ఆర్ 1.5 అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్రోరెనిన్, ఇది కూడా ఇనాక్టివ్ మెటీరియల్, అంటే క్రియారహితం. ఇది కూడా ఇనాక్టివే. ప్రోరెనిన్ అనేది హెచ్సిఎల్ సమక్షంలో జరిగి రెనిన్ అనే యాక్టివ్ మెటీరియల్, అంటే యాక్టివ్గా చేంజ్ అవుతుంది, లేదా క్రియాశీలం. ఇది యాక్టివ్ అనేది ఇంగ్లీష్లో, క్రియాశీలం అనేది తెలుగులో, యాక్టివ్గా చేంజ్ అవుతుంది. సో మన ఈ పెండిక్ వల్ల, ఆహారం పెండిక్లో పడడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ పెండిక్లో ఉండే రెండు కణాల గురించి ముఖ్యంగా చెప్పుకున్నాం. ఒకటి పెప్టిక్ కణాలు, పెప్టిక్ కణాలనే ముఖ్య కణాలు అని అంటాం, చీఫ్ సెల్స్. అండ్ ఆక్సాంటిక్ కణాలు అని అంటే కుడ్య కణాలు అని కూడా అంటాం, ఆక్సాంటిక్ సెల్స్ లేదా కుడ్య కణాలు అని కూడా అంటాం. సో ఇక్కడితో ఈ పెండిక్లో ఉండే భాగాల గురించి క్లియర్గా అయిపోయింది.